गौरव कौन सभ्युंदी मरी प्रजा प्रतिनिधुक सोद मरी मुख्य मरी कल्याण लक्ष्मी चक्र अंदा वापसी मस राष्ट्रम एर्पड़ तरह मरी आर संवर मन तेलंगा को पैन एकर मागा पच्चन रतन सीम का मारी इंत तक संवसरा मन की दाखी कारण मन तेलंगा गटमी आड़पड़ की मन आड़बिडल की मन गौरव मुख्यमंत्री वर्यो इन लेने सेव चुनाव एनो संक्षेम पधकाल अट्ठी का रे प्रती पुटन बिडनाट नीचे पुटन बिडनाट नीचे मदलकोनी मैं केसीआर कि पदमू वेल पन्न वेल चर्टी बटल बोमल पाल बाटिल बिडक बटल तल की बटल चीर मंच चनेत चीर केसीआर कि अच्छा मोदल मरी बिड पेतूत अंगनवाडी మంచి పాలు పుట్లు భోజనం బాలామృతం మరి పిల్లలు వీక్గా ఉండి మరి ఆ గర్భిణీ స్త్రీలో పిల్లలు వీక్గా ఉంటే మరి 140 కోట్లు అదనంగా ఖర్చు పెట్టిస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది అన్ని మేము ఇస్తున్నామని మరి ఒకసారి చిట్టా తీస్తే మాత్రం 140 కోట్లు మరి వీక్గా ఉన్నారు మా పిల్లలు అదనంగా మేము అందించాలి అని 140 కోట్లు అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఇస్తున్నారు మరి ఇలా బిడ్డ పెరుగుతూ ఉంటే మరి రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది ఫీస్ రీయింబర్స్మెంట్ గానివండి బిడ్డ పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఇది కాలేజీలల గానివండి విద్యాలయాల పెరుగుతూ ఉంటుందో అలా ఫీస్ రీయింబర్స్మెంట్లు మరి ఇటు హాస్టల్ ఫీజులు ఇటు కాలేజ్ ఫీజులు ఇంటర్లో గానివండి డిగ్రీ గానివండి ఆ పై చదువులకు గానివండి మరి బిడ్డ పెళ్లి చేస్తే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇంతకుముందు 50,000 ఉంది తర్వాత 70,000 అయింది ఇప్పుడు 116,000 రూపాయలు 116,000 రూపాయలు అంటే మన మధ్యతరగతిగా బలహీన వర్గాలకు మాటల ఈ రోజు మనం పంచుతున్న చెక్కులు 1,37,00,000 రూపాయలు మామూలు మాటల ఎంత పెద్ద విషయం మరి అదే బిడ్డ కడుపుతో ఉంటే పిల్లైన తర్వాత కడుపుతో ఉంటే ఇటు ఆరోగ్య లక్ష్మి అంగన్వాడీలలో భోజనం గుడ్లు పాలు మరి సర్కార్ దావకంలో మంచి ప్రసూతి ఇప్పుడు మరి జగిత్యాల పట్టణంలోనే గతంలో మరి ఆడపడగా ఉండేది ఇప్పుడు మన సంజయ్ గారు వచ్చిన తర్వాత మన సర్కార్ దావకంలో మరి ఏ కొంచెం కూడా వెలికి ఉండొద్దు మా ప్రజలకి మరి వేల మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు సర్కార్ దావకంలో అని 11 మంది డాక్టర్లను అదనంగా తీసుకొని వచ్చారు సంజయ్ గారు మరి ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలియాలి 11 మంది డాక్టర్లను అదనంగా తీసుకొని వచ్చి మరి కడుపుతో ఉన్న బిడ్డలకు మంచి స్కానింగ్ డాక్టర్ గానివండి అవన్నీ కూడా చెప్పి చాలా సౌకర్యం కూడా అతిపెద్ద సమస్యగా మారుతుంది వీద బలహీన వర్గాల వారికి మధ్యతరగతి వారి వర్గాల వారికి అని 25 లక్షల సొంత డబ్బుల ఖర్చులు పెట్టి మన సంజయ్ అన్న గారు ఆంబులెన్స్ ఇవ్వడం జరిగింది మామూలు విషయమా అంత కరోనా సమయం మరి అందరూ బాధపడుతున్నాం ఆర్థికంగా అందరూ ఇబ్బందులు పడుతున్నాం మరి అందరూ ఇబ్బందులు పడుతున్నాం సరే నాకు ఖర్చు అయినా పర్వాలేదు నేను ఇస్తాను నా ప్రజల కోసమే కదా అని 25 లక్షలు ఖర్చు పెట్టి మరి ఇలా చెప్తూ పోతూ ఉంటే మన ఆడబిడ్డల కోసం మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా సునిశ్చితంగా ఆలోచించి ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా కూడా మరి పుట్టిన బిడ్డ పెరుగుతూ ఉంటుంది మరి గర్భవతి అయిన తర్వాత డెలివరీ టైంలో కూడా మంచిగా డెలివరీ చేయడంతో పాటు డబ్బులు చేతిలో పెట్టి ఈ కిట్ కూడా చేతిలో పెట్టిస్తారు మరి దురదృష్టవశాత్తు భర్త వదిలేసి ఇంట్లో ఉంటే ఒంటరి మహిళ పెన్షన్ అని ఇటు బీడీల పెన్షన్ అని బీడీ చేస్తే ఎంత కష్టపడుతూ ఉండేవాళ్ళు మళ్ళీ ఇప్పుడైతే ఇంత చక్కగా పెన్షన్ వస్తుంది వృద్ధాప్య పెన్షన్ అని ఇట ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన స్త్రీలకు కూడా ఆలోచించి ఎక్కడ కూడా మా ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు ఇంటి ఆడబిడ్డ కన్నీరు పెడితే ఎలా కష్టాలు వస్తాయో ఇంట్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు కన్నీరు పెడితే మన రాష్ట్రానికి కష్టాలు వస్తాయి మన ఆడబిడ్డలు నవ్వుతూ ఉండాలి లక్ష్మీదేవుల్లా ఉండాలి అని ప్రతి ఒక్కటి కూడా మరి దసరా పండగకి ఇటు క్రిస్మస్ కి గానివ్వండి రంజాన్ కి గానివ్వండి చీరలు అందిస్తున్నారు మంచి చీరలు బతుకమ్మ కానుక ఏనాడన్నా ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా ఏ ముఖ్యమంత్రి గారైనా ఇచ్చారా మనకు ఒక్కటి మన ఆడబిడ్డలు ఆలోచన కానివ్వండి ఎల్ఓసీలు అంటే ఇమీడియట్ గా మరి కొంచెం పేదవాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వైద్యానికి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి అట్లాంటప్పుడు ఇమీడియట్ గా డబ్బులు ఇస్తే ఎల్ఓసీ పేరుతో కూడా ఇస్తున్నారు మరి ఇట్లాంటివి ఎన్నో చూస్తున్నాం మన జగిత్యాల పట్టణంలో సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత వేల వేల లబ్ధిదారులకు కోట్ల రూపాయలను వంచుతున్నారు అక్కడి నుంచి వచ్చేవి లబ్ధి అనేది కంప్లీట్ గా అందుతుంది అంటే పూర్తి స్థాయిలో లబ్ధిదారులను మనం అందజేయాలి ఆర్థిక సహాయం ఎక్కడా కూడా వదలకుండా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో
మంచి ఆశీర్వాదాలు కూడా ఇచ్చిపోండి ఎందుకంటే మీరు ఇప్పుడు లక్ష్మీదేవి లాగా మాకు మనందరం కలిసి మంచి సంజయ్ అన్న గారికి ఎప్పుడు అండగా ఉండాలి మీ అందరి ఆశీర్వాదాలు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు కళ్ళకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పైన మన ఇక్కడ అన్నగారు అక్కడి నుంచి లబ్ధి ఏదైనా ఉన్నా కూడా మనకు ఒక్కడి కూడా పోకుండా ప్రతి ఒక్కరికి మరి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఇంటికి వెళ్ళి అందజేసిన రోజులు కూడా ఉన్నాయి మరి అన్నగారికి కూడా మన అండ ఎప్పుడు ఉండాలి మీ అందరి ఆశీర్వాదం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి మరి సంజయ్ అన్న గారికి కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న సంజయ్ అన్న గారికి అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు वारे पीछे मैं एपड़ो अप्रोच्छे मैं जगह एक्वान साधु कार्यक्रम उद्देश्य माला शासन सभ्यु विविध वार्ड पटना नायक पात्रिकार शुभाकांक्ष गौरव मुख्यमंत्री गार दादा आर संवस शादी मुबारक कल्याण लक्ष्मी पथका राष्ट्र प्रवेश रेल पटना विषया चाल चपना अब मन मुख्यमंत्री गार जगत्यों सदर्भ प्रकार चार विषया मन मुझे असल चपले जगत सवरण बागे करे बष्ट सर टाइम पड़ती अपड़के कांग्रेस मुख्यमंत्री किरण कुमार तेलंगा आते चीकट चूडर अंदर मेरे आरस्थे अट्ठादी चूस्ट रेप मूस करे एपड़ो वाण पड़ना पीड़ पड़ना एदो रिपेर तप पय पैस्थित अट्ठा पैस्थिचे आना बीटी कार्मिको इधर चपले इला जगत्याल निजर्ग इंद वेल मंदिर आड़बिडल को बीटी कार्मिका अब कल्याण लक्ष्मी शादी मुबारक चपले केसीआर किटी चपले रईत बंधु चपले इला चा विषय एनो चस्ता ఒంటరి మహిళ ఇంటి మీద ఒక ఆడబిడ్డ ఉంటది ఇంటి మీద ఒక ఆడబిడ్డ ఉంటే ఎంత భారమో వాళ్ళకి తెలుసు మరి అటువంటిది ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తుంది ఏకైక ప్రభుత్వం దేశంలో మనదే వీడి పెన్షన్ ఇస్తున్న దేశంలో మనదే 16 రాష్ట్రాలలో ఇస్తారు ఈ పూర్తి ముల్క్మే 16 రియాసత్మే బిడియా బలాతే మరి ఏక తెలంగాణ రియాసత్మే ఇదరే షాది ముబారక్ బి ఏక తెలంగాణ రియాసత్మే ఇదరే కేసీఆర్ కిట్ కూడా ఒక్క తెలంగాణలో ఇస్తున్నారు మన సర్కార్ ద్వారా ప్రసూతి పోతే మంచి సూట్కేస్ మీద బట్టలు అన్ని పెట్టిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆడ పిల్లలైతే 13,000 తీరాస మగ పిల్లలైతే 12,000 ఇస్తుంది మొత్తం భారతదేశం ఒక్క తెలంగాణ మెరబెట్టి సాధికలే మొన్నే మండలాలు పెట్టింది నా కూడా అందరం కోరుకునేది నా అప్పుడు ఆ గర్భవతి అంగన్వాడీ పోతే అంత ముందు నెలకు 8 కోట్లు 12 కోట్లు ఇస్తుంది ఇప్పుడు 30 రోజులు కోట్లు ఇస్తుంది 140 కోట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఈ రకంగా చెప్పుకుంటా పోతే బతుకమ్మ చర్యలే కావచ్చు షాది మళ్ళీ రంజాన్ అప్పుడే కావచ్చు చాలా
మరి మన జైత్యాల పట్టణానికి వస్తే అప్పుడు చెప్పిన సార్ 2000 పట్టణాల జైత్యాల పాతది పట్టణం ఓ పురాణం కప్కా కిలా కప్కా క్లాక్ టవర్ కానీ ఎటో ఎందుకో పడిపోయింది కరీంనగర్ ముందరికి వెళ్ళిపోయింది కరీంనగర్ ముందరికి వెళ్ళిపోయింది మనం వెనక్కి పోయినాం 1956 ఎప్పుడో ఎప్పుడు గడపదైన ముందడు మున్సిపాలిటీ కానీ వెనక్కి పడిపోయింది దీన్ని జిల్లా చేస్తా అని చెప్పి ఇవాళ జిల్లా చేసారు మొత్తం కరీంనగర్ ఎందరో అధికారులు ఉంటారో అందరు జైత్యాలు మళ్ళీ 2018 ఎలక్షన్ అప్పుడు నేను ఓడిపోయినా మళ్ళీ ఎలక్షన్లో నాకే అవకాశం ఇచ్చారు మీరు అందరూ కూడా భారీ బ్యాటర్ గెలిపించారు అప్పుడు కేసీఆర్ సార్ చెప్పాడు జిల్లా అన్న జిల్లా ఇచ్చిన మీరు డాక్టర్ సాహెబ్ గెలిపింది మెడికల్ కాలేజ్ ఇస్తా పేద సౌకర్యస్తాను ఇప్పుడు మంచిగా అంటే బ్రహ్మాండంగా పెద్ద దవాఖాన ఇలా దరూర్ క్యాంప్ వస్తున్నది మీరు పోయి చూడండి కడుతున్నారు ఆడికి వెళ్ళి మనకు చక్క కొత్త బస్ స్టాండ్ చాలా దానిక దవాఖాన కాలేజ్ ఉంటుంది కొన్ని వేల మంది చదువుకునే పిల్లలు అలా పాఠాలు చెప్పటోళ్ళు అలా పనిచేసేటోళ్ళు డాక్టర్లు సిస్టర్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి సిస్టర్ అమ్మలు కూడా సర్కార్ దవాఖాన పనిచేసేటోళ్ళు ఇప్పుడు ఏడాదికి 40 మంది పిల్లలు అంటే దాన్ని నర్సింగ్ కాలేజ్ స్ట్రెంగ్త్ కూడా 100 మంది సిస్టర్ అమ్మలు ఉంటారు ఖర్చు అవుతాయి అప్పుడు వాళ్ళు తోడ కూడా బీమారు వెళ్తాం కరీంనగర్ ప్రతిమా చర్మలో పోతున్నాం పెద్ద పెద్ద అక్కడ మెడికల్ కాలేజ్ అయినవి అవి ఎక్కడో ఊరవుతలు ఉన్నాయి కానీ మనం అట్లా కాదు జగిత్యాల కొత్త బస్ స్టాండ్ దగ్గర కాలువ పట్టి మొదలు పెడితే మళ్ళీ అక్కడ కాలువ దానికి మొత్తం 30 ఎకరాలు తీసుకున్నాం మొదలు పెడుతున్నాం కానీ మొదలైపోయింది అలా తల్లి పిల్లలు అయిపోయింది పైగా కడుతున్నారు మీరు పోయి చూడండి కాంపౌండ్ వాళ్ళు కూడా మన 50 లక్షలు శాంక్షన్ అయినాయి పనిచేస్తున్నాం అంటే ఎవరు కూడా ఊహించలే ఇన్ని పనులు అయితే ఇవాళ ఎక్కడ ఏ సందు చూసినా పైప్ లైన్ ఎత్తున తవ్వుతున్నాం కొద్దిగా కష్టం అవుతుంది మీకు తక్కిన పోలే నాకు తెలుసదు కానీ మరి పాత పైప్ లైన్లు అన్నీ 40-50 ఏళ్ల కింద వేసాయి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఉన్న వేసాయి కాదు మరి అటువంటిప్పుడు ఆ పైప్ లైన్ పలిగిపోతే రేపటి నాకు ఇబ్బంది అవుతుంది మెయిన్ లైన్ గాంధీనగర్కి వెళ్ళి వచ్చేది పలిగిపోతున్నాయి అసలు ఆ పాతకాలం పైపు దొరుకుతలేదు అందుకని చెప్పి మొత్తం కొత్త పైప్ లైన్ డైరెక్ట్ చెరువు కాడికి వెళ్ళి ధరూర్ క్యాంప్లో పెద్ద పెద్ద ట్యాంకులు 15 ఎకరాలు పట్టి ఉండేది అవి నింపించి ఆడికెళ్ళి కొత్త బస్ స్టాండ్కి తీసుకొని అట్లా మనం తీసుకొస్తున్నాం ఇవన్నీ వేస్తున్న సందర్భంలో మన తీసుకొని దగ్గర అంతా ముందు అనిపిస్తుంది తగ్గి పోరే మరి మాలం కానీ కొత్త పైప్ లైన్లు ఫస్ట్ క్లాస్ పైప్ లైన్ ఎక్కడ చూడడం పైప్ లైన్ ఎగిరి దూకినా కానీ అక్కడ వరిగేటట్లేదు తిరిగేటట్లేదు అటువంటి పైపులు వేస్తాం అవి కూడా సిమెంట్ చేయిస్తాం దానికోసం కూడా తిరుగుతున్నాం మరి పైప్ లైన్ ₹2 కూడా ఒక్క జగిత్యాల పట్టణం వేసే పైప్ లైన్లు ఇప్పటికే 36 కోట్లు ఖర్చు పెట్టాం 36 కోట్లు అట్లనే మన ఇక్కడ గరిబోల కోసం టిఆర్ నగర్ కావచ్చు రేపు మూకపల్లి డబుల్ బెడ్రూమ్ అవుతున్నాయి దానికోసం కూడా మొత్తం పెద్ద పైప్ లైన్ 7 కోట్ల తోటేసి ట్యాంకులు కడుతున్నాం దాదాపు పని పూర్తయిందని చెప్తే అంటే ఒక పీనేజ పానీకి లేదు తాగునీళ్ళ కోసం దగ్గర దగ్గర 60 కోట్లు సాగా ఖర్చు కలేదు ఈ రకంగా జగిత్యాల అభివృద్ధి జరుగుతూ ఉంది ఇంకా చాలా చేయాల్సింది ఎందుకంటే జగిత్యాల పట్టణం చాలా పెద్ద పట్టణం ఎంత గల్లీ ఉంటుండే రోడ్డు జమా మసీద్ కానీ ధర్మపూర్ రోడ్డు ఇవాళ జమా మసీద్ కానీ ధర్మపూర్ రోడ్డు ఫస్ట్ క్లాస్ చేసాం అట్లనే నిజామాబాద్ రోడ్డుకి వెళ్ళి ఉట్రాయేశ్వర స్వామి రోడ్డు ఇంత ఇంత బుండలు ఉంటుండే మా గంగానగర్ ఎంత కనబడ్డాడు అటువంటిది మొత్తం మంచిగా మంచిగా రోడ్డు అన్నపూర్ణ టాకీస్ రోడ్డు రామ టాకీస్ రోడ్డు ఊహించిన రామ టాకీస్ ముందర గంట పెద్ద పురగా మార్కెట్ అయిపోయింది నేను మూలకారేసాను ఇవాళ గడియార కదా మార్కెట్ మంచిగా జరిగింది ఈడ వ్యాపారం నిలబడంటే ఫస్ట్ క్లాస్ అక్కడ గంట పెద్ద రైతు బజార్ అయిపో దాంతో రైతులకు వ్యాపారస్తులకు కొనుక్కునేటోళ్ళకు ముగ్గురు సవరుతాయి అనేటప్పుడు ఆ వ్యవసాయ మార్కెట్ సార్ ఎడవ చేయడం చూడండి ఎంత పెద్ద పళ్ళ మార్కెట్ అంటే 5.5 కోట్లు ఖర్చు పెడుతున్నాం 5.5 కోట్లు ఎందుకంటే మన దగ్గర మ్యాంగో బిజినెస్ మామిడికాయలు అవన్నీ బాగా పడతాయి అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ వచ్చరికి కరెంటు ఇవన్నీ ఉండబట్టి బ్రహ్మాండంగా పంటలు పడుతుంది ఆ రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం నీళ్లు ఇస్తున్నాం ఒక ఎకరం కూడా ఎక్కడ ఎడతలేదు దాంతో అలా రైతులందరూ 4 పైసలు సంపాదించుకున్నట్లు వాళ్ళు వచ్చి జయించాల కడిగిన వ్యాపారం కుటుంబం ఇక్కడ వచ్చి మందు మాకు అనే అన్ని ఆటలు కడిగేది మొత్తం మంచిగా నడుతుంది ఇక్కడ మా పెద్ద మనిషి పుల్లే కూర్చున్నాడు వేరే పని మీద వచ్చాడు ఆయన మామిడితో ఆ జాగ మాజ కొట్టుకునేది నీరు లేక మా నాన్న తగ్గుతాగా అమ్మాడు అమ్మినాక అలా కొడుకులు కష్టపడి మంచిగా చేస్తారు అయినా నీళ్ళు కూడా పో అంతే అప్పలేదు సార్ నిలబడే నిజమా కాదా చెరువులో నీళ్ళు కూడా పో గీనే అంతరంగా మా ఊరు నేను పుట్టినాం గీటల ఆదాయులు పుట్టిపోయింది అంత ఈ భూల నిధులు
ఇదంతా అవిదు కాబట్టి నాకు బాగా సంబంధం అంతరంగం భూ సంతురాయ వ్యవసాయం ఉండే నేను భూమి మీద ఇల్లు ఇదే మూల ఎక్కడ కాదు అయితే పులాయ తెలుసు చెరువు నిండకపో వెళ్ళాడు పది పది ఏళ్ళు చెరువు కింద భూములన్నీ బావి దవ్వలేక తను కొడుకున్న కొడుకులు రెక్కల కష్టం చేసి ఎంత కష్టపడి ఇవ్వాలి ఇంటి కాదు ఆరాసే పట్టుకున్నారు మంచిగా పొద్దున్నే కరెంటు బాగా నిండిన నీళ్ళు ఆయన మామిడి తోట ఫస్ట్ క్లాస్ ఉంది దాంతో ముందు తెలంగాణకు పోయి నీళ్ళు కట్టు మామిడి తోట పెద్దవాడి డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటే పోతుండే బండి మీద ఇది వాస్తవం కానీ అలా పరిస్థితి లేదు దానివల్ల మన ఆర్థిక సంపద అంటే రైతులు కానీ కూలీలు కానీ దగ్గరలేదు రైతులకు వస్తేనే నలభై పైసలు కూలీలు ఇస్తారు ఈ రకంగా గడిపలేదు అది మంచిగుంటే మన పట్టదండ పెరుగుతుంది ఇది కూడా తిరిగి చేసుకొచ్చాం అది ఎక్కువ చెప్తే అందరికి అర్థం కాదు కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు అవన్నీ కూడా చేసుకొచ్చాం పెద్ద రోడ్డు కూడా యాభై రోడ్డు కూడా 100 ఫీట్లు చేయాలని చెప్పి పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ పెద్దగా చేస్తున్నాం ఎందుకంటే బస్సులు లారీలు చాలా ఎక్కుతున్నాయి అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అక్కడ అంతా ఆల్రెడీ చర్పించాం ఈ రకంగా మన పట్టణం అభివృద్ధి చేసుకుంటున్నాం మరి మీరందరూ కూడా ఈ కరోనా వచ్చింది ఇంత కష్టకాలం ఉన్నాం ఇంత తక్లీఫ్మే వాస్తవానికి పైసలు లేవు అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం అన్నమాట రాదు కళ్యాణలక్ష్మి సాధి ఇవ్వాలంటే బోలే ఇచ్చిన ఎలక్షన్లో అంతకుముందు మీరు రెండు వేల పట్టాలు చెప్పలేదు తెలంగాణ వచ్చినప్పుడు చెప్పలేదు ఇంత మంచి పథకాలు చేస్తున్నారు మీ అందరు ఆశీర్వాదం ఉండాలి మరి ఈ సందర్భంలో కొంత జగితాల అభివృద్ధులు ఇవన్నీ చేశాడు ఇంకా చాలామంది చేయాల్సింది చాలా రోడ్లు ఇవ్వాలి చాలా మూలు ఇవ్వాలి ఇంతమంది చెప్తా ఉన్నాం మా కౌన్సిలర్లు ఎప్పుడు చెప్తుంటారు ఇంత కరువు ఉన్నా కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం తప్పకుండా వచ్చేది హాయిగా మంచి రోజులు వస్తాయి కానీ కరోనా పోలేదు అందరూ కూడా మూతికి మాస్క్ పెట్టుకోవాలి నేను మరి గడవ పెట్టుకుని తిరుగుతున్నా అందరూ కూడా జాగ్రత్త ఉండాలి టీకాలు అందరూ వేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుతూ ఇంతసేపు మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వక